సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వద్దకు అతి స్వల్ప కాలంలోని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేరుకున్నారు. సంఘటనలు మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదేశించారు. కంపెనీ వద్ద ప్రమాద సంఘటనను పర్యవేక్షిస్తూ ప్రాణాపాయం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక దళం కంపెనీ వద్దకు చేరుకుంది. కంపెనీలో నుండి పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర సిబ్బందిని జాగ్రత్తగా బయటకు తీసుకొస్తున్నారు. కంపెనీలో పెద్ద ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినా త్రిటిలో ప్రాణాపాయ స్థితి నుండి మాత్రం తప్పించుకున్నట్లు ఎమ్మెల్యే శంకర్ చెబుతున్నారు. తీవ్రంగా కలిసివేసిన ఈ సంఘటన పట్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ స్థానిక ప్రజలను ఎమ్మెల్యే అగ్నిమాపక సిబ్బందిని కోరారు. సెకండ్లనే నడువులనే అందరం మా సెక్షన్ అందరం ఇంకొచ్చేసాం. కింద వెల్డింగ్ చేస్తున్నాం సార్, స్పాక్ వచ్చినట్టు ఉంది, అది పైకి వచ్చేసాం. మా దగ్గర అయితే టోటల్ కంపెనీలో 100 పైన ఉంటాం. ఎవరికైనా ప్రమాదం జరిగింది? ఒక ఆయన అతను సారీ సార్ అంటే ఆయన పైకి వెళ్ళి దుంకిండు, ఆయన నెత్తి పలికింది, మిగతా వాళ్ళంతా సేమ్ అందరు బయటకు వచ్చేసి